యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5042D ట్రాక్టర్ అయితే అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది. టాపిక్లకు వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే. ఫొటోస్ మరి వివరాలు పంపించగలరు. మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు ముందుకి జాన్ డీర్ 5042D ట్రాక్టర్ అయితే అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ వచ్చేసి 2-వీల్ డ్రైవ్ ట్రాక్టర్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చూడండి. అలాగైతే నేను మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు, ట్రాక్టర్ యొక్క కండిషన్, అడ్రస్, ఓనర్లు కూడా తెలుస్తాయి. ఈ ట్రాక్టర్ యొక్క హెచ్పి విషయానికి వస్తే ఇది 42 HP గల ట్రాక్టర్. 42 HPతో ఈ ట్రాక్టర్ తినడం జరుగుతుంది. ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2021 మోడల్. బండి తీసుకొని 1 సంవత్సరం మాత్రమే అవుతుంది. ఈ బండి అయితే గుడ్ కండిషన్లో ఉంది, మరి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ గారితో చెప్పడం జరిగింది. ఈ ట్రాక్టర్ వచ్చేసి ఎక్కువ దమ్ కూడా చేయలేదు, ఓన్లీ వారి సొంత పనులకు మాత్రమే, సొంత పొలంలో మాత్రమే వాడామని చెప్తున్నారు. ఎక్కువ దమ్ కూడా చేయలేదు. ఈ ట్రాక్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయి. ట్రాక్టర్కి రిజిస్ట్రేషన్ కూడా చేయించామని చెప్తున్నారు. ఫైనాన్స్ మాత్రం ఏమీ లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయి. ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 80% టైర్ లైఫ్ అయితే ఉండడం జరిగింది. ట్రాక్టర్ యొక్క టైర్లు వచ్చేసి 80% ట్రాక్టర్ యొక్క టైర్లు అయితే ఉన్నాయి. రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని చెప్తున్నారు. ఈ ట్రాక్టర్కి రీసెంట్గానే అన్ని రకం రిపేర్లు చేయించాలని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళొచ్చని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే ఈ ట్రాక్టర్కి ఇంజన్ ఆయిల్ అండ్ గేర్ ఆయిల్ కూడా రీసెంట్గానే మార్చారు. ఈ ట్రాక్టర్కి వచ్చేసి డ్యూయల్ క్లచ్ ఉంది, పవర్ స్టీరింగ్ ఉంది, అలాగే ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ యొక్క గేర్ బాక్స్ విషయానికి వస్తే గేర్లు వచ్చేసి సైడ్ గేర్లుగా ఉన్నాయి. గేర్ బాక్స్ కూడా నీట్గా గుడ్ కండిషన్లో ఉంది, ఎటువంటి రిపేర్ అయితే లేదు. ట్రాక్టర్ యొక్క పీటీఓ విషయానికి వస్తే పీటీఓ కూడా గుడ్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది, ఎటువంటి రిపేర్ అయితే లేదు. ట్రాక్టర్కి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు, డబ్బులు అవసరం ఉండి అమ్ముతున్నామని చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ను లభించేసరికి తెలంగాణలోని నల్గొండ డిస్టిక్ దేవరకొండ గ్రామంలో ఈ ట్రాక్టర్ అయితే అమ్మకానికి ఉండడం జరిగింది. తెలంగాణలోని నల్గొండ జిల్లా దేవరకొండ గ్రామంలో ఈ బండి అయితే అమ్మకానికి కలదు. ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో మా టైటిల్ ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. ఈ ట్రాక్టర్కి ఓనర్ గారు చెప్తున్న రేటు వచ్చేసి 585,000 మాత్రమే చెప్తున్నారు. 2021 మోడల్. ఓనర్ గారు చెప్తున్న రేటు వచ్చేసి 585,000 మాత్రమే. ఇదే మీ ఫిక్స్ రేటమే కాదు, మాట్లాడితే కొద్దిగా తగ్గొచ్చని కూడా అన్నారు. టైం పాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి బండి తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి. టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో మా టైటిల్ ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. ఒకవేళ ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడు పెయింట్లు వాడదాం. ట్రాక్టర్ లభించడానికి తెలంగాణలోని నల్గొండ డిస్టిక్ దేవరకొండ గ్రామంలో ఈ బండి తమ్మకనుకుంది. ఓనర్కి కాల్ చేసి మాట్లాడితే మీకు ఇంకో బండి గురించి పూర్తిగా తెలుస్తాయి. ఓనర్ నెంబర్ టైటిల్లో మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి మీకు నచ్చినట్టయితేనే పేమెంట్ చేసుకోనండి. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రం చేయకండి, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి.